హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీనిలయం. మనకి ఇంట్లో తినడానికి ఏం లేనప్పుడు, అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా హెల్దీ స్వీట్ చేసుకోండి. అదే మల్టీగ్రెయిన్ హల్వా అండి. ఇది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మరి హెల్దీ హల్వాని ఎలా చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తేనే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి మీకు. ఈ హల్వా కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. ఇందులో ఒక కప్పు బెల్లం, ఒక కప్పు పంచదార వేసుకోండి. స్వీట్ మీరు తినే టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2.5 కప్పులు వాటర్ వేసుకోండి. ఈ హల్వా కోసం ఓన్లీ పంచదారతో చేసుకోవచ్చు, లేదా మీకు నచ్చితే ఓన్లీ బెల్లంతో కూడా చేసుకోవచ్చు. రెండింటినీ కలిపి చేయడం వల్ల స్వీట్ మంచి టేస్ట్ వస్తుంది. పంచదార బెల్లం వాటర్లో కరిగే వరకు బాగా కలుపుకోండి. బెల్లం కరిగి వాటర్ ఇలా మరిగేటప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకోండి. ఇందులో 1/2 కప్ నెయ్యి వేసుకోండి. నెయ్యి మీకు నచ్చితే ఇంకొక 1/2 కప్ కూడా వేసుకోవచ్చండి. నేను 1/2 కప్ మాత్రమే వేసుకున్నాను. హల్వా కదా, నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పు, ఉంటే కిస్మిస్లు వేసుకుని త్వరగా వేయించుకోండి. వేగిన జీడిపప్పుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పంచదార బెల్లం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మల్టీగ్రెయిన్ పిండి వేసుకోండి. ఈ పిండి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పిండి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న బెల్లం పాకంని ఇందులో వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. బెల్లం పాకాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరికొంచెం నెయ్యి వేసుకుని బాగా ఉడకనివ్వాలి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. ఇలా హల్వా మొత్తం బాగా ఉడికి ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది చూసారా. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే మన హెల్దీ హల్వా రెడీ అయిపోయిందండి. మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు, లేదా పిల్లలకి అప్పటికప్పుడు స్వీట్ కావాలన్నప్పుడు ఇలా చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ అడుగుతారు. చూసారు కదా, హల్వా చాలా ఈజీగా ఉంది కదా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.